విజన్ కి మారు పేరు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు మామిడాల మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో సంపద సృష్టించే సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందన్నారు. అటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అసలు లేదన్నారు. సంక్షేమ పథకాలకు టీడీపీకి పెట్టింది పేరు అని తెలిపారు. సంక్షేమానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఓ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాల్చేసి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకి ఓటేసి సీఎంగా చంద్రబాబుని, ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేలుగా నారాయణ, శ్రీధర్ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని మధు కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2024 విజన్ అంటేనే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ముందు చూపుతో వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాతే. జగన్మోహన్ రెడ్డి గారు సంపదని సృష్టించేది చేత కాదు, అతనికి అప్పులు చేయడం చేతవు. అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు. ఈరోజు సంక్షేమ ఫలాలు ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో సంపద, చంద్రబాబు నాయుడు గారు సంపద పెంచి ప్రజలకు సంక్షేమ ఫలాలను ఇస్తున్నారు. అలాగే ఈ సంక్షేమ ఫలాలకి నాంది మన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనివార్య కారణాల వల్ల, అంటే ఇండస్ట్రీస్ రావడం లేట్ అయ్యేటువంటి ఏదైనా అయితే, వాళ్ళకి వాళ్ళ పాకెట్ మనీ కింద ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి అలాగే పాలిటెక్నిక్ కానీ లేదా బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం. అలాగే ప్రతి మహిళ కూడా తన చేతిలో నుంచి డబ్బులు ఇచ్చేది గ్యాస్ సిలిండర్కి. ఈరోజు అటువంటి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. 3 కాకపోతే అవసరమైతే 4 కూడా ఇస్తున్నారు. 3 అయితే కూడా ఖచ్చితంగా కూడా, నేను చాలామందిని మా ఏరియాలో ఎవరిని అడిగినా కూడా, నెల్లూరు నగర ప్రజలు ఎవరిని అడిగినా కూడా మాకు 3 ఎనఫ్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ గ్యాస్ సిలిండర్ ఉచితం. అలాగే ఎవరికైతే పొలం ఉంటుందో రైతుకి, రైతన్న పేరు మీద వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళ దగ్గర నుండి 59 ఏళ్ళు ఆవిడ వరకు వాళ్ళకి ఏమీ రావు కాబట్టి వాళ్ళకి నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే చిన్నారులు స్కూలుకు పోయే ప్రతి ఒక్క విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా కూడా లిమిట్ లేకుండా వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉన్నా కూడా ఇస్తానన్నాయన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇంటికి ఒకరికి పరిమితం చేసి వాళ్ళకు కూడా 13,000 రూపాయలు వచ్చేలాగా, అది ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఏదో కొర్రీ పెట్టి ఆ కరెంటు బిల్లు ఏదో ఒకటి నెత్తిన పెట్టి వాళ్ళ నెత్తిన కావాలని, ఎందుకంటే నా కరెంటు బిల్ తీసి వాళ్ళకి పెట్టడం, అలా పెట్టి వాళ్ళకి అవి కూడా రాకుండా చేసిన ఘనత ఎవరు అంటే మన జగన్ మోహన్ రెడ్డి గారు. అలాగే వృద్ధులు, వితంతువులు, అలాగే మన వికలాంగులు వీళ్ళందరికి కూడా పెన్షన్, 1వ తారీఖే వాళ్ళకి పెన్షన్ 4,000 రూపాయలు అందేలా చేస్తారు ఖచ్చితంగా కూడా. ఎవరైనా కూడా వికలాంగులుంటే వాళ్ళకి ఇంకా కూడా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం ఎలా అయితే చేస్తుందో అలాగే వాళ్ళ వాళ్ళ ఇంటికెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు గతంలో మరిచెన్నారెడ్డి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ కూడా బాబు గారు ఇంప్లిమెంట్ చేశారు. బాబు గారు ఇంప్లిమెంట్ చేసినవి కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అప్పటి నుండి
ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారో అవన్నీ లేకుండా చేశారు. ఈరోజు మైనార్టీల విషయాలకు వస్తే గతంలో రంజాన్ తోహఫా, అలాగే దుల్హన్ పథకం, అలాగే హజ్ యాత్ర, అలాగే ఎన్నో పథకాలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడే అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే అమరావతిని, గతంలో అమరావతిని చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు 29,000 మంది రైతులు వాళ్ళు పొలాన్ని త్యాగం చేసి అమరావతికి ఇస్తే, ఇచ్చిన తర్వాత 35,000 ఎకరాలు, సుమారుగా 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ప్రజలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈరోజు నారాయణ సార్ ఆధ్వర్యంలో. అలాగే మన కుటుంబ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయలు పెట్టి కొంటున్నారు. కొంటూ చాలామంది బిల్డర్లు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఇళ్ళు గృహాలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది బాబు గారు ముందు చూపుతో ఆలోచించి ఇప్పుడు ఒక హామీ ఇస్తున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇసుకని ఉచితం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అయితే విపరీతంగా శృతిమించాయి. మొన్న 4 ఏప్రిల్ అంటే ఈ నెల 4వ తేదీ ఒక మైనార్టీ మహిళ వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరంలో నమాజ్ చేసుకొని, లేదా వాళ్ళ ఇంట్లో నమాజ్ చేసుకొని బయటకు వస్తూ ఉంటే శ్రీనివాస్ రెడ్డి అనే అతను, వైఎస్ఆర్సీపీ లీడర్, ఆమె గుర్ఖాని మొహం మీద నుంచి తొలగించి ఆ మొహాన్ని చూసి కావాలని అందరి ముందు కూడా అవమానించడం జరిగింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలా? అలాగే మనం గతంలో పోల్చితే మిస్బా, అలాగే అబ్దుల్ సలాం కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయిపోయి అందరూ కూడా చనిపోయారు ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలకి. ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు నిజంగా పరాకాష్ఠకు చేరాయి. అలాగే గుర్జాల్లో మైనర్ ముస్లిం బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గమ్ముగుళ్ళిపోయారు. నిజంగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు రిపీట్ అయ్యే అవకాశం లేకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని, ఆ నిందితుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టి కోర్టులో పెట్టేవాళ్ళు. కానీ వీళ్ళు వాటిని ఎంకరేజ్ చేసే దాంట్లో నంబర్1గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కూడా ఇది నిజంగా మనకి చాలా దౌర్భాగ్యం. అలాగే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి బాబు గారు హామీ ఇస్తున్నారు. మైనార్టీ సోదరులను కూడా మేము కోరేది ఏంటంటే, మీ 4% రిజర్వేషన్ గతంలో 2014 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా పోరాడారు. ఇప్పుడు రేపు 2024లో బాబు గారు సీఎం అవుతున్నారు, ఖచ్చితంగా ఈ 4% రిజర్వేషన్ని ఖచ్చితంగా పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే మహిళలకి 33%, అది ఎలక్షన్స్లో కావచ్చు లేకపోతే వాళ్ళకు వచ్చే స్కీమ్స్లో కావచ్చు, వేటిల్లో అయినా సరే 33% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పి బాబు గారు, తెలుగుదేశం ప్రభుత్వంలో బాబు గారు హామీ ఇస్తున్నారు. అలాగే జగన్మోసపరెడ్డి పాలనలో గంజాయి, చీప్ లిక్కరు, అలాగే డ్రగ్స్ ఇవన్నీ కూడా మితిమీరిపోయి ఆఖరికి కిరాణా కుట్లలో కూడా గంజాయి దొరికే పరిస్థితి, వీధిన గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. యువత ఎంత పెడదారిని పట్టారంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గంజాయి, సొల్యూషను, అలాగే డ్రగ్స్ వీటికి పూర్తిగా బానిసైపోయి వాళ్ళకాయ వాళ్లే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, లేదా ఒకరినొకరు చంపుకోవడం, లేదంటే వీళ్ళు పోయేసి ఏదైనా బార్ల దగ్గర పోయి, అంటే ఈ గంజాయి తీసుకుని పోయి ఆ బార్ల దగ్గర బాగా మందు కూడా తాగాలనే ఉద్దేశంతో ఆడకపోయి వాళ్ళని కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వంలో ఇటువంటి చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి.
రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా వీళ్ళందరికి కూడా గుణపాఠం చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అధికారులకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అదే ఇస్తారు. అలాగే టిట్కో ఇళ్ళు, పేదలకు ఇళ్ళు, మన పొంగూరు నారాయణ గారు మాజీ మంత్రి వర్యులు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక రాష్ట్రానికి ఇన్నిళ్ళు అని చెప్పి, అంటే నెల్లూరు నగరంలో పోల్చితే 43,000 ఇళ్ళు కట్టారు. ఇళ్ళు కట్టి లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉండగా, అంటే ఇంకొక 10% బ్యాలెన్స్ ఉండగా, అంతలోకి ఎలక్షన్ కోడ్ అనుకోకుండా రావడం, ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ ఇళ్ళు ఇవ్వడం, మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇళ్ళు ఇవ్వడం కొద్దిగా లేట్ అయిన దాని కారణంగా ఈరోజు ఆ టిట్కో ఇళ్ళన్నీ కూడా గందరగోళం చేశారు. ఎక్కడ కూడా పెయింటింగ్స్ కూడా బాబు గారు క్లియర్గా చెప్పారు, వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరాలంటే మన పార్టీ రంగులు వేయొద్దు అంటే బిస్కెట్ కలరు, అటువంటి మంచి మంచి కలర్స్, ఎవరైతే మనం కాస్ట్లీగా ఇల్లు కట్టుకుంటామో వాల్కేర్ పట్టి పెట్టి పుట్టి పెట్టి బ్రహ్మాండంగా మంచి మంచి కలర్స్ వేశారు. ఈరోజు ఆ కలర్స్ని తీసేసి వైఎస్ఆర్సీపీ రంగులేసి వాటిని సర్వనాశనం చేశారు. ఈరోజు ఏదో ఎలక్షన్, ఈరోజు టిట్కో గృహాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అధికారులు ప్రజలందరినీ కూడా అక్కడ అల్లీపురంకి రమ్మని చెప్పి, అలాగే వెంకటేశ్వరంకి రమ్మని చెప్పి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకుండా, ఇదిగో నీ ఫ్లాట్ నెంబర్ ఇదంటే, ఒక ఆయన చేయా నా ఫ్లాట్ నెంబర్ చెప్పారు, నాకు ఈ ఫ్లాటే లేదు ఇక్కడ, నాది ఇంకా ఇంతవరకు కట్టలేదు, నాది ఏమీ చేయలేదు, నాకు ఆయన మాత్రం ఆ పొజిషన్ సర్టిఫికేట్ అయితే ఇచ్చేశారు, కానీ నాకు ఆడ ఇల్లు లేదు, ఆ ఫ్లాట్ నెంబర్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ మోసాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ గల వ్యక్తి, ఖచ్చితంగా ఏదైనా చేసినా కూడా పూర్తిగా చేసే వ్యక్తి. ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఈరోజు ఎంతమంది ప్రజలు ఈరోజు దోమలతో కుట్టించుకొని అల్లాడుతున్నారు, ఎందుకంటే ప్రజలకన్నా దోమలు ఎక్కువగా ఉన్నాయి. దోమలు లేని రాష్ట్రంగా తయారు చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుద్ది, అలాగే మన పొంగూరు నారాయణ గారి వల్లే అవుద్ది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 550 కోట్లు, అలాగే వాటర్ పైప్లైన్కి 524 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 2 స్కీమ్స్ తేవడం జరిగింది. అంటే స్వచ్ఛమైన మంచినీరు, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అంటే మన మురికి నీళ్ళు అన్నీ కూడా మన కిచెన్లో నుంచి వచ్చే అయితేమి, లేకంటే మన వాష్రూమ్స్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆ పైపులు గుండా పోయి ఊరు చివరి వెళ్ళిపోయి అక్కడ మళ్ళా షివరేజ్ అయ్యి మళ్ళీ దాన్ని ప్లాంట్ తయారు చేసి అక్కడ వాటర్ని మళ్ళా రీసైక్లింగ్ చేసి వాటిలన్నింటిని కూడా మళ్ళీ పొలాలకి చేరేలాగా ప్లాన్ చేశారు. ఒక 10% కంప్లీట్ చేయకుండా ఉన్నదాన్ని ఆ 10% తెలుగుదేశం పార్టీ కంప్లీట్ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి అవన్నీ కూడా చేయకుండా ఆపేసిన ఘనత ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే చీప్ లిక్కర్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సభల్లో కూడా చెప్తున్నారు. చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలకు ఈరోజుకి కూడా ఒక గుడ్ విల్ ఉంది, ఒక మంచి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో 2014లో ఒక్క ఛాన్స్ అనేదానికి అందరు జనాలు కూడా ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, ఏదో ఇరిచేస్తాడు, పొడి చేస్తాడు, బాధ చేస్తాడు, ఇది చేస్తాడు ఊహించి వేసిన ప్రజలే ఈరోజు మేము నియోజకవర్గాల్లోకి వెళ్తే లేదా ఆ వార్డ్స్లోకి వెళ్తే వాళ్లే చెప్తున్నారు, నాయన పోయినసారి పొరపాటున ఏదో ఒక అవకాశం అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది, ఈసారి అయితే మేము ఆ తప్పు చేయమని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జే బ్రాండ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ అంటే గంజాయి కానీ అలాగే మందు కానీ ఏవి కూడా డ్రగ్స్ కానీ ఏవి కూడా లేకుండా పూర్తిగా కూడా అటువంటి మద్యాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తాగి ఎంతమంది ప్రజలు ప్రజల కిడ్నీలు లివర్లు ఇవన్నీ పాడైపోయి సుమారుగా 35,000 మంది చనిపోయారు. దగ్గరగా హాస్పిటల్స్లో అయితే 88 వేల మంది ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆ లిక్కర్ ఎప్పుడైతే తాగుతున్నారో వాళ్ళందరికి కూడా ఆ లివర్లు ఫెయిల్ అయిపోతున్నాయి, అలాగే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి వాళ్ళందరూ హాస్పిటల్లో ఉంటున్నారు. నేను ముఖ్యంగా కోరుకునేదంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అలాగే నెల్లూరు నగర ప్రజలు వీళ్ళందరూ కూడా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ముద్రని రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరు తెలుగుదేశం పార్టీకి
ని ఆశీర్వదించి అలాగే మీ ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి నెల్లూరు నగర అసెంబ్లీలో పొంగూరు నారాయణ గారిని అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అలాగే కోవూరు కానీ నెల్లూరు జిల్లాలో మొత్తం అందరినీ కూడా మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అందరినీ కూడా గెలిపించి రేపు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా కూర్చోబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ కృతినామ సంవత్సర బుగాతి శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో బుగాతి బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30 మార్చి నుండి 11 ఏప్రిల్ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూరు ట్రంక్ రోడ్, నెల్లూరు సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూరు. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.